హాయ్ అండి వెల్కమ్ టు మురళీ క్రియేషన్స్ ఛానల్ అండి కార్తీక మాసం అంటే మనము ఏదో పుణ్యక్షేత్రాలకు తిరుగుతూనే ఉంటాము మేము మూడో ఆదివారం కార్తీక మాసం సందర్భంగా ఓంకారంకి వెళ్ళామండి ఓంకారతం ఓంకారం భారతి రుద్రకోడూరు ఇవన్నీ చూసుకొచ్చాము ఓంకారం నంద్యాల జిల్లాలో ఉంది ఇది చాలా పవర్ఫుల్ అండి ఓంకారం అంటే మనకు మహానందికి దగ్గరలో ఉందన్నమాట స్వయంభూ బో బోళాశంకరుడు స్వయంభూ అనమాట ఈ క్షేత్రం విశిష్టత గురించి తెలుసుకుందామండి చాలా బాగుంటుంది గుడి కూడా ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది ఈ క్షేత్రము మహామాన్యత్వమైన అతి పురాతనమైన శివక్షేత్రం అండి ఇది ఎక్కడ ఉందంటే నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం నందు ఓంకార క్షేత్రం ఉందండి ఇక్కడ ఓం ప్రణనా ప్రణనాదం వినిపించటం వల్ల ఓంకార క్షేత్రంగా ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచింది నా నుండి ఈ క్షేత్రం మహిమాన్వితమైన సిద్ధుల వల్ల తపస్సు చేసినందువల్ల స్వామివారు స్వయంభూగా వెలిసి వెలిసినందువలన స్వామివారు శ్రీ ఓంకార క్షేత్ర ఓంకార సిద్ధేశ్వర స్వామివారిగా నామధేయమై వచ్చినని లోక ప్రాప్ లోక ప్రశక్తి అంటే ఇక్కడ స్వ స్వాములు సాధువులు ఉంటారు కదా వాళ్ళు ఏం చేశారంటే తపస్సు చేస్తూ ఉంటే శివుడు ప్రత్యక్షమైనారంట ప్రత్యక్షమై చేసినందువల్ల స్వామివారు స్వయంభూగా వెలసి ఇక్కడ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామిగా నామం వచ్చిందంట పేరు వచ్చిందనమాట ఈ క్షేత్రమందు శ్రీ మహర్షి తపస్సు చేసిన వారు శ్రీ ఆంజనేయ స్వామి స్వామివారికి ఎదురుగల పంచబొగ్గల కోనేరునందు స్వామిని ఆచరించి శ్రీ ఆంజనేయ స్వామి వారికి ముమ్మారు భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి భూత పిశాచి గ్రహ దోషాలు దైవానుగ్రహంతో తొలగిపోవును అవునండి ఇక్కడ ఎదురుగా కొలనుకి ఇక్కడ దీపాలు ఇక్కడ అండి ఆంజనేయ స్వామి చెట్లో నుంచి వచ్చారు చాలా నేను కూడా మనకు తెలియదు కదా అక్కడ స్టోరీ చదివాక అర్థమైంది నిజంగా చాలా మహిమ గల దేవాలయం అన్నమాట చరిత్ర తెలుసుకోవాలి చరిత్ర తెలుసుకుంటేనే మనకి తెలిసేదనమాట ఓంకార సిద్ధేశ్వర స్వామిని ఉమాదేవిని భక్తి శ్రద్ధలతో మనసా వాచ ప్రార్థించిన వారికి సంతానం లేని వారికి సంతానం దరిద్రులు భాగ్యవంతులైన తార్కాణాలు చాలా గలవు ఇందులకు నిదర్శనంగా మండపంలో కట్టించిన వారు మొక్కుబడులు చెల్లించుకున్నవారు చాలామంది ఉన్నారనమాట అంటే తెలుసు కదా మీకు దరిద్రులు చాలా మంది అయినారు తర్వాత వాళ్ళు ముఖబళ్ళు తీర్చుకున్న వాళ్ళు ఉన్నారు చాలా పవర్ఫుల్ నాట ఇక్కడ ఏమి కోరిక అనుకున్నా నెరవేరుతుంది ఖచ్చితంగా నెరవేరుతుంది మేము చూసాము చాలామంది ఇక్కడ నిద్ర కూడా చేస్తున్నారండి మనది ఏమన్నా దోషాలు అన్నీ ఉంటే పోతాయని ఒక జంట అయితే ఐదు రోజుల నుంచి నిద్రిస్తున్నారు చాలా మహిమగల దేవాలయం అన్నమాట ఈ శైవ క్షేత్రం నందు ఉషాకాల ప్రకృతి రమణీయత కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండు ఉండును అంటే ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది ఫారెస్ట్ కాబట్టి స్వామి క్షేత్రంలో ఉన్న పుట్ట నుంచి వెలుగు వచ్చి శ్రీ ఉమాసమేత సిద్ధశ్వలకు అర్పించి పుష్కరిణిలో అంతరార్ధం కావడం పుష్కరిణి నుండి ఓంకారనాదం వినిపించడం నలభై సంవత్సరాల క్రితం జరిగి ఓ భక్తుని స్వానుభావం చూడండి ఇక్కడ పెద్ద కోనేరు ఉందండి కోనేరు నిన్న కూడా చూసాం కదా చాలా ఫుల్ ఉన్నాయి వాటర్ అయితే స్వామి క్షేత్రంలో ఉన్న పుట్ట నుంచి వెలుగు వచ్చి శ్రీ ఉమా సమేత సిద్ధేశ్వరులకు అర్పించి పుష్కరిణిలో అంతరా అంతర్ధనం కావడం పుష్కరి నుండి ఓంకారనాథం వినిపించడం నలభై సంవత్సరాల క్రితం జరిగి ఒక భక్తునికి అను అనుభవం జరిగిందండి తర్వాత ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి ఇక్కడ అయితే మేము ఫోటోలు దిగాము ఇక్కడ ప్రత్యేకత ఏమంటే భోజనాలు అండి రాత్రి పది వరకు పదకొండు వరకు భోజనాలు పెడతారు అది కాక మంచి భోజనం ఉంటుంది ఇక్కడ ఓంకారనాథంలో ఓంకారంలో మా చిన్నపాప షాపింగ్ అండి రేట్లు అయితే రీజనబుల్ ఉన్నాయి అడిగితే మనం తగ్గి కూడా ఇస్తున్నారు రేట్లు అయితే రాత్రి ఏందండి మేము వెళ్ళేసరికి రిటర్న్ తిరిగేసరికి మేము ఎయిట్ థర్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ అయినట్టుంది ఎందుకంటే మేము ఫస్ట్ కొలంబార్తీలో పాప అభ్యాసం చేసుకొని తర్వాత రుద్రకోడూరు చాలా ఫేమస్ అండి అది ఓన్లీ కార్తీక మాసంలోనే బస్సులు పోతాయి మేమైతే వెహికల్ వేసుకొని వెళ్ళాము కానీ అక్కడ ఇక్కడ భోజనాలు చూడండి ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుంది చూడండి ఏం పెట్టారంటే ఆ రోజు శనగబాయిల పాయసం వెజిటేబుల్ బిర్యానీ వంకాయ కర్రీ పెరగన్నం అండి పొద్దున్న ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఇక్కడ భోజనాలు ఉంటాయండి